హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ చెనప్పప్పు కర్రీ అన్నమాట. ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే క్యాబేజీలో మనకి హెల్త్ కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు ఈ విధంగా కర్రీ చేసుకుంటే చాలా మంచిది అన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాతను ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 అరగంట సేపు నానబెట్టుకున్న చెనపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము క్యాబేజీని కట్ చేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మనం బాగా నీట్గా 1-2 సార్లు కడిగి తీసుకోవాలి అన్నమాట. ఆ క్యాబేజీని కూడా వేసేసుకొని తగినంత సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ ధనియా పౌడరు, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని అంతా కూడా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. కలుపుకొని 1-2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఈ క్యాబేజీ అంతా కూడా పూర్తిగా మగ్గాలన్నమాట. క్యాబేజీ అంతా కూడా ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. మనకి ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది. అలాగే 1-2 టమాటాలను కూడా కట్ చేసి వేసుకోవాలి. 2 టమాటాలను వేసి మళ్ళీ అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని మనకి టమాటా కానీ లేదంటే క్యాబేజీ అంతా బాగా ఉడకాలంటే కొంచెం 1/2 గ్లాస్ కంటే ఇంకా తక్కువ నీరుని వేసుకొని ఉడికించుకోవాలి. క్యాబేజీ అంతా ఈ విధంగా మనకి బాగా ఉడకాలన్నమాట. బాగా ఫ్రైలాగా కావాలంటే మనం నీరేం వేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా అంతా ఉడికి కొంచెం దగ్గరికి తర్వాత మనము ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ క్యాబేజీ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీకైనా సరే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడాను చాలా మంచిది. అప్పుడప్పుడు ఈ విధంగా కర్రీ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.